నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందు వంశీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ఎన్నికల ప్రచారం, కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపు. భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి అంజుబాబు ఎన్నికల ప్రచారం, భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. ప్రత్యేక అలంకరణలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం, విశేష సంఖ్యలో హాజరైన భక్తులు. కుకట్పల్లి మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశామన్న కుకట్పల్లి డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు. సీఎం జగన్కు తల్లి చెల్లి ఎందుకు దూరమయ్యారో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్కు వాడుకోవడం వదిలేయడం అలవాటని విమర్శించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని పోరాడినందుకు అంగళ్లలో తనపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకలతో దాడి చేయించారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల వేళ జగన్ అమాయకపు ముఖం పెట్టి సానుభూతికి యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తికి వైసీపీ టికెట్ ఇచ్చిందని, వైకాపా హయాంలో స్మగ్లర్లను పెంచి పోషించారని ఆరోపించారు. జగన్ లాంటి ముఖ్యమంత్రిని తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదని, వైసీపీ పాలనలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని, జగన్ అరాచకాలను ఎదురించేందుకు యువత ధైర్యంగా ముందుకు రావాలని పేర్కొన్నారు. ఇవాళ డబ్బుకు లొంగని నవతరం ఉందని, మీ వెనక మేమున్నామంటూ యువతకు భరోసానిచ్చారు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ప్రజాబలం ఉంది. ప్రజాబలం ముందు నీ డబ్బులు ఏమీ పని చేయవు. రేపు ఎలక్షన్ లో 10,000 ఇస్తాడు తమ్ముళ్ళు, సిద్ధమని అడుగుతున్నా. కొవ్వెక్కిపోయింది, బలిసిపోయాడు. ఇది బలుపు కాదు, వాపు మాత్రమే. ఇక్కడుండే మిథున్ రెడ్డి ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్లి అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంట. బచ్చ ఓడిస్తామను మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడే అతని పూడ్చి పెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క ఈ పుడింగి పెద్దిరెడ్డి కుప్పానికి పోయి నన్ను ఓడిస్తాడంట. ఏం తమ్ముళ్ళు సహిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడామంత్రపు స్థిరొస్తే కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు లేరు. ఇటు మా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు, అటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు, ఇంకో పక్క బీజేపీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని రాబోయే రోజుల్లో రాజకీయంగా భూస్థాపితం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళ ఇంట్లో గొడవలు, అది మాకు చుట్టే ప్రయత్నం చేస్తావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. రాజకీయాలు ఇక్కడ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, నాకేం సరదా కాదు రాజకీయాలు. అడ్డగోలుగా ప్రతి అడ్డమైన ఎదవ చేత తిట్టించుకోవడానికి నాకు పౌరుషం లేదనుకుంటున్నారా మీరు? ప్రతి పనికి మాలిన ఎదవ తిడతాడు, దేనికోసం తిట్టించుకుంటున్నా? మీ భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల సంరక్షణ కోసం, ఆడబిడ్డల భద్రత కోసం, పెద్దలకి ఒక భద్రత ఇవ్వడం కోసం, కన్నీరు పెట్టే రైతాంగం కన్నీరు తోడడం కోసం, మీ భవిష్యత్తు కోసం ఓటు ఎందుకు చీలకూడదన్నాను. రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? రాయలసీమ ఒకరి గుత్తాధిపత్యమా? జగన్ గుత్తాధిపత్యమా? రాయలసీమ ఏం మాట్లాడతావు? వెళ్ళి కర్నూలుకి వెళ్ళో, కొన్నిదేళ్ల గ్రామం ఉంటుంది, వెళ్ళి చూడు అక్కడ. ఏదో రాయలసీమ నీ గుత్తాధిపత్యమైనట్టుగా మాట్లాడతావు. దమ్ము లేవా మాకు? ధైర్యం లేదా మాకు? ఏం మాట్లాడతావు? 40 మందిని మంటలు చేసి బెదిరిస్తారా మీరు బెదిరెడ్డి గారు? అరే ఎర్ర చింతన వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్రచందన డాన్, అలిపిరి కట్నంలో నిందితుడు, 15లో మారిషస్ లో అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈరోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు.
రైల్వే కోడు నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, ఒక్కొక్క వైసీపీ గుండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లోకొస్తాం, మర్చిపోకండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజుబాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం భీమవరం రూరల్ మండలం నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప, వెంకటతిప్ప, కోమటతిప్ప గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిన్న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉమ్మడి ప్రభుత్వం వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆయా గ్రామాల్లోని గ్రామ దేవతలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ఈ రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని ప్రజలే తరిమికొట్టాలని పేర్కొన్నారు. ప్రజల్లో కూడా మార్పు మొదలైందని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడిగా పోటీలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాలకు వెళ్లిన జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజుబాబు ఆయా గ్రామాల్లోని గ్రామదేవతలకు పూజలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వెంకటతిప్ప గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు పురుగాల రఘురాం, టీడీపీ నాయకులు మింటే పార్థసారథి, తోటా సీతారామలక్ష్మి, కోళ్ల నాగేశ్వరరావు, కోళ్ల అబ్బులు, బర్రె నెహ్రూ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అందాదండా, నవ సమాజ నిర్మాణపు పిలుపు జెండా, కార్మికులకు కర్షకులకు అందాదండా ఉండే జెండా. జెండరే జెండా, జెండరే జెండా, జెండరే జెండా, జెండరే జెండా. అసమానత నెరుగదు జెండా, పరిష్కారమే పరమావధిగా, ప్రశ్నలు సంధించే జెండా. పల్లె పల్లెల్లోన, గల్లి గల్లిలోన, రిపు రిపున రంకెలేస్తూ ఎగిరే జెండా, చేయి చేయి కలుపు పిడికిలెత్తి పట్టు విను వీధిలో విహరిస్తూ పర 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 పలాడే జెండా. ఇది జనసేన జెండా, భరత మాత ముందు బిడ్డ పవనన్న జెండా. జెండరే జెండా, జెండరే జెండా, ఓయ్ జెండర జెండర జెండా, ఇది తెలుగోటి జెండా, నీతి కొరకు జాతి కొరకు పుట్టిన ఈ జెండా. జెండరే జెండా, జెండరే జెండా. పట్ల ప్రకృతి పైన బాధ్యతలను నేర్పిన జెండా, ప్రజాస్వామ్యమే పరిరక్షణగా విలువలు బోధించిన జెండా. తెల్ల తెల్లని జెండా, ఎరుపెక్కు కంటి నిండా, ప్రజా పోరు యాత్రలోన పిలుపి జెండా. అన్నదముల్లారా, అరే అక్క చెల్లెల్లారా, నిరంతరం తరంగమై గని 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 గలారే. జెండా, జెండరే జెండా, జెండరే జెండా,
ఇది జనసేన జెండా, భారత మాత ముందు బిడ్డ పవనన్న జెండా. జెండర జెండా, జెండర జెండా, ఏయ్ చెండర చెండర జెండా, ఇది తెలుగోటి జెండా, నీతి కొరకు జాతి కొరకు పుట్టినది జెండా. జెండర జెండా, జెండర జెండా. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన, జనసేన జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన, జనసేన. పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన, పోరాడే మన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలేది జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. భీమవరం నియోజకవర్గం, భీమవరం మండలం, నాయుడిపాలెం, నాగేంద్రపురం, దయ్యాలతిప్ప, కోమటితిప్ప నార్త్ గ్రామాల ప్రచారం జరుగుతుంది. ఈ గ్రామాల్లో మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలని ఆలోచన ప్రజల్లో బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆదరణ చూపిస్తున్నారు. మేము ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేస్తామని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. భీమవరం నూర్ల మండలం నాయుడిపాలెం గ్రామం మరి అంజుబాబు గారి ప్రచారం జరుగుతుంది. భీమవరం నూర్ల మండలం ఎక్స్ ఎంపీబీగా ఎక్స్ జడ్బీడీసీగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రెండు పార్టీల తరఫున 8,000 ఆల్రెడీ మెజార్టీ ఉంది, ఖచ్చితంగా 10,000 తక్కువకుండా భీమవరం నూర్ల మండలం మెజార్టీ అంజుబాబు గారికి వచ్చి తీరుతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై జన, జై బీజేపీ. దయ్యాలతిప్ప, వెంకటతిప్ప గ్రామాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో జన సందోహంగా జనమందరూ విపరీతంగా ఎదురొచ్చి మేము అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి స్పందన కల్పిస్తుంది. భీమవరం మండలం 10,000 పైన మెజార్టీ వస్తుందని ఈరోజు ధీమాగా వ్యక్తం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.